ఒక కొలనులో నిచ్చలమైన నీటిలో ఒక రాయిని వేసినప్పుడు ఆ నీరు అలజడులకు గురవుతుంది. ఈ అలజడులు వృత్తాకార అలల్ని సృష్టిస్తాయి. ఈ అలలు వృత్తాకారంలో ఏ బిందు వద్ద అయితే అలజడులు ప్రారంభమయ్యాయో ఆ బిందువు నుండి దూరంగా వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అలజడులు బిందు నుంచి దూరంగా వెళ్తున్నాయో కేవలం ద్రవ్యరాశి అదే ప్రాంతంలో ఉంటూ అలలు మాత్రము అలజడి సృష్టించిన బిందువు నుండి దూరంగా వెళ్తూ ఉంటాయి. అంటే ఒక ప్రాంతంలో అలజడి సృష్టించబడినప్పుడు ఈ అలజడులు కేవలము ఆ బిందువు నుంచి దూరంగా వెళ్ళడాన్ని తరంగము అంటాము. తరంగాలు, ఈ తరంగాలలో ఒక ప్రదేశంలో అలజడి సృష్టించినప్పుడు కేవలము ద్రవ్యరాశి అదే ప్రాంతంలో ఉంటుంది, కానీ శక్తి మాత్రము అలల రూపంలో అలజడులు సృష్టించిన బిందువు నుంచి దూరంగా వెళుతూ ఉన్నది. ఉదాహరణకు మనము రెండు బెరడు ముక్కలను ఆ నీటిలో వేసినప్పుడు ఆ బెరడు ముక్కలు పైకి కిందికి వస్తూ ఉంటాయి, కానీ ఆ బెరడు ముక్కలు తరంగాలతో పాటు అలజడి సృష్టించబడిన బిందువు నుంచి దూరంగా నెట్టివేయబడవు. అంటే ద్రవ్యరాశి మొత్తము అలలతో పాటు దూరంగా వెళ్ళదు, అదే ప్రాంతంలో ఉంటుంది అని మనము చెప్పవచ్చు. సో ఈ విధంగా ధ్వని తరంగాలు కూడా తీసుకున్నట్లయితే ఈ ధ్వని తరంగాలు ప్రయాణించడానికి ఒక యానకం అవసరము. అంటే ఆ యానకాలు గాలి కానీ లేదా ఇంకా ఏ ఇతర యానకాలైనా ఉండవచ్చు. సో ఈ ధ్వని తరంగాలు ప్రయాణించడానికి ముఖ్యంగా కావాల్సింది యానకము. అవి యానకం లేకుండా ధ్వని తరంగాలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణించలేవు. అంటే ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు అన్నమాట.